ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ తో రాజమౌళి గారి ప్రాజెక్ట్ అని ఇప్పుడు అనుకుంటున్నారు, న్యూ సీజన్ దే. సో దాంట్లో మీరు ఏమన్నా, బికాజ్ ఇట్ ఈస్ రాజమౌళి గారు ఫిలిం, మీకు ఏమన్నా ఆఫర్ ఏం చెప్పలేదు? ఎలాగో బాహుబలిలో లేవు కదా అందులో ఉంది కానీ అని ఏమనలేదు. అసలు అట్లాంటి కమిట్మెంట్ కూడా ఇవ్వలేదు. లేదు, ఏమనలేదు. ఆయన ఎప్పుడు చెప్పరు. నేను కూడా ఒకవేళ నేను ఆయన ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఎప్పుడన్నా అంటే సరదాగా చెప్తున్నాను, మధ్యలో మధ్యకాలంలో వెళ్ళేవాడిని. అలా అలా వెళ్తూ ఆయన దగ్గరికి వెళ్తే చూసి హలో సార్ అన్నాడు. రెండు సంగతి అన్నాడు. అంటే ఏం లేదు, ఊరుకున్నాను. ఊరికెంది, ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చేది ఏంది, పాములకి మాట్లాడదాం వచ్చినా, కనిపిద్దాం అని వచ్చినా. అంటే నువ్వు కనిపించకపోతే వేషం వేయాలా నేను? ఆయన కూడా మీట్ అయిపోయాడు. వెళ్ళి వేరే వాళ్ళని కలువు, నేను ఒక్కనే కాదుగా డైరెక్టర్, వేరే వాళ్ళని ఇల్లయ్యా కలువయ్యా. మంచి పాయింట్ చెప్పారు. సో అంటే నా దగ్గరకు వచ్చినా రాకపోయినా నీకు రోల్ ఉంటుంది. వేరే వాళ్ళని కలిసావు అనుకో, నువ్వు అందరి దగ్గర చేయాలి వర్క్ అనేది ఉండేది. ఒకరితో స్టిక్ అవ్వకూడదు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.